ప్రసిద్ధ గ్రంథంలో నుండి ఈ రాత్రి వేళ రాత్రి గ్రంథంలో మనకి బాగా తెలిసిన లేఖనాలే యుద్ధోపదేశ కాలంలో నుండి చదవాలని నేను ప్రార్థిస్తున్నాను, ఆశిస్తున్నాను. ఒక్కొక్కటి చాప్టర్కి ప్రమాణం చేసిన దేశంలో పోయి దాని స్వాధీనపరుచుకున్నట్లు ఏడు నేను ఈ ప్రజ్ఞాపించిన ఆజ్ఞలు అన్నింటినీ అనుసరించి నడుచుకోవలేదు. మరియు ఆయన ఆజ్ఞలను కైకొందుకోలేదో నిన్ను శోధించి ఈ హృదయంలో ఉన్నది తెలుసుకున్నప్పుడు నిన్ను మనస్సు నిమిత్తము అరణ్యంలో ఈ 40 సంవత్సరములు ఈ దేవుడి నేను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకున్నాము. ఏ గతంలో సహాయకరంగా 1 అధ్యాయం 31 వచనం కూడా చదువుకున్నా. చదవాలని చాప్టర్ 1 అండ్ వర్స్ 31. ఐగుప్తులోను అరణ్యములోను ఈ వరకు చేసినట్టు ఈ పక్షముగా యుద్ధం చేయి. మీరు ఈ చోటుకి చేరు వరకు ఈ వచ్చిన మార్గం అందరిలోనూ మనుషుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు ఈ దేవుడనే యెహోవా మిమ్మల్ని ఎత్తుకొనిన సంగతి మీరు ఎరుగుదని మీతో చెప్పుకని ఇదే గ్రంథంలో నుండి 32 సహోదరి సహోదరులారా చదువుబడిన ప్రస్తుత లేఖనాలు చూపించుకున్న వారు కానీ నేరుగా మందిరాలకు రాలేని కూర్పులు కలిగిన వారికి కానీ ప్రభువే దీవించుకున్నారు. మన ప్రభు ఆశ్చర్యకరుడని మనం మన విశ్వాస యాత్రలో అనుభవపూర్వక సాక్ష్యం ఉండాలి. సాక్ష్యాల వల్ల ప్రత్యేకంగా వినిపించడానికి అవకాశం లేకపోయినా ఈ సంవత్సరం అంతా మనం అందరం సాక్ష్యం ఇవ్వాలి. జీవిత కాలంలో 2021 సంవత్సరం ఎన్నడూ మనం చూడలేదు. చాలా కష్టకరమైన నెలలు, కనీసం 9 నెలలుగా 2020లో మనం గమనిస్తూ వచ్చాం. ఈ రాత్రి ప్రభువు మనం దర్శించి మాట్లాడాలంటే 26 గ్రంథాల్లో ఏ భాగము నేను ప్రార్థిస్తూ వచ్చాను. కొన్ని దినాలుగా దాని గురించి ఆలోచిస్తూ ధ్యానిస్తూ వచ్చాను. ప్రభువున కనిపించినటువంటి కలంలో ఈ రాత్రి ముఖ్యంగా ఇతర దేశకాల గ్రంథంలో 8వ అధ్యాయం నుండి మనం చదివిన 2వ వచనం. ఈ వచనాన్ని నా చిన్న అనుభవంలో కొన్ని సందర్భాల్లో 25 సంవత్సరాలు సాగినటువంటి కుటుంబాల్లో కానీ సంఘంలో కానీ 40 సంవత్సరాల వివాహ జీవితంలో కాపాడబడిన కుటుంబాలు కానీ వేరు సందర్భాల్లో వచ్చిన అదే కానీ దానికి వేరే వచనాలు ఖర్చు చేసి అందించినటువంటి జ్ఞాపకాలు నాకున్నాయి. ప్రభు నాకు అనుగ్రహించారు. ఒకసారి మేము స్టేట్స్ లో కొన్ని సంఘాలు దర్శించి దేవుడి వాక్యాలు అందిస్తున్నప్పుడు మన కడప స్థాయి సంఘ సహవాసంలో ఉండే ప్రజలు జాత ధర్మదాస్ గారు విజయవాడలో ఉంటారు. తప్పక మన దగ్గరికి రావాలి. ఒక ప్రత్యేకమైన సందర్భం ఏం చేయాలి?
ఈ ప్రత్యేకమైన సందర్భం అంటే 40 ఇయర్స్ మ్యారీడ్ లైఫ్ నాకు వేరే వివాహమైన 40 సంవత్సరాలు అయింది అంటే ప్రత్యేకమైన ఏర్పాటు ఏం లేవు కానీ మీరు సిస్టర్ వచ్చి నాకు ఉండి సంతోషించాలి దేవుడి వాక్యం చెప్పాలి అన్నారు Thousands remember all the way the Lord has led me these 40 years. And if you listen to me, you know what I meant to do. You know, the analogy is to a child. Prabhu has a mind to the reader, but you know, still a new child. And I know something about that. America, okay, America, the way it put up. And I know, sometimes happens for the day. There is something about the way it నేర్చుకోవాలి మనం మర్చిపోతుంటాం, జ్ఞాపకం ఉంచుకోవాల్సినవి మర్చిపోతాం, మర్చిపోవలసినవి మర్చిపోలేము. అది మన బలహీనత. దైవజనుడు ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి కొన్ని వర్తమానాలు అందించాడు. ఆల్ హిజ్ అడ్రస్సెస్ ఆర్ రికార్డెడ్ ఇన్ ద బుక్ ఆఫ్ డెటరానమీ. ఇతిహోపదేశ కాండములో ఆ వర్తమానాలు రికార్డ్ చేయబడ్డాయి. ఇది ద్వితీయోపదేశం అని ఎందుకన్నారు? మొదటిసారిగా వినేవారికి అది అవసరమైనది. బ్రదర్ విజయానందం గారు చెప్పేవారు, ఎంతమంది చెప్పినా ఇంకా చెప్పడం అది అవసరమైనదే. ఎంతమంది వ్రాసినా దీని గురించి ఇది అవసరమైనది అని చెప్పి వ్రాసేవారు ఆయన. విన్నారా? మోషే చెప్పిన సంగతులే చెప్పి ఇక క్రొత్త వర్తమానం లేక ఆ ధోరణిలో చెప్పేవాడు కాదు. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఆల్వేస్ ఫ్రెష్. ప్రతిరోజు ఉదయం నుండి మంచు తాజాగా పడినట్టుగా ఆయన వాక్యము మంచు వలె ఉంటుందని ఆయనే చెప్పాడు కదా. మంచు వలె అన్నాడు, చినుకుల వలె అన్నాడు, వాన వలె అన్నాడు, వర్షం వలె అన్నాడు. నాలుగు రకాలుగా ప్రజెంట్ చేశాడు దాన్ని దేవుని వాక్యాన్ని. తాజాగా ఉంటుంది అది. దేవుని వాక్యంలో ఉన్న విశేషం అదే. ఒక న్యూస్ పేపర్ లైఫ్ ఎంత, ఒక్కరోజు కూడా ఉండదు, కొన్ని నిమిషాలు చదివితే అయిపోయినట్టే. కానీ దేవుని వాక్యం 50 సంవత్సరాలు పైగా చదువుతున్నా ఇంకా నేను చదవాల్సింది, అర్థం చేసుకోవాలని ఎంతో మిగిలి ఉన్నాడు. అలా ఎంతోమంది చెప్తా ఉన్నారు. వియర్డ్స్బీ అనే భక్తుడు 50వ సంవత్సరంలో ఆయన సేవ ప్రారంభించాడు. అంటే దాదాపు ఆయన 70 సంవత్సరాలు సేవ చేశాడు ప్రభువు కొరకు. అంతే కదా, ఆయన ఎన్నో నేర్చుకున్నాడు. దేవుని గ్రంథం అంతా 66 గ్రంథాలు క్షుణ్ణంగా ఎరిగిన భక్తులు కొంతమంది ఉన్నారు ప్రపంచంలో. విలియం మ్యాక్డొనాల్డ్ బ్రదర్న్ అసెంబ్లీ సహవాసంలో ఉన్న గొప్ప భక్తుల్లో ఒకరు. ఆయన ఎంఎస్ మినిస్ట్రీస్లో ఆయన డబ్ల్యూక్ అని ఆ అయోవా రాష్ట్రంలో ఆ కాలేజీలో చాలా కాలం చక్కని బైబిల్ టీచర్గా ప్రొఫెసర్గా ఉపదేశాలు అందించిన వారు. చాలా మాదిరిగా జీవించినటువంటి విశ్వాసి ఆయన, భక్తుడు. ఆయన ఇండియాకు రావాలని తలంచాం కానీ వస్తానని చెప్పారు, రాలేకపోయారు. ఇటువంటి భక్తులు ఉన్నారు. ప్రభు మహాకృప చేత మన తెలుగు రాష్ట్రంలో కూడా 66 గ్రంథాలు చదివి ధ్యానించి అందించగలిగిన జి రాజరావు గారు, అటువంటి భక్తులను ప్రభు మనకిచ్చాడు. వారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. సైలస్ ఫాక్స్ గారు 66 గ్రంథాల పైన ప్రసంగాలు చేసేవారు. క్రైస్తవ నిరీక్షణ అనే పత్రికలో ప్రతి గ్రంథం యొక్క సారాంశాన్ని అందించారు. మన అసెంబ్లీ మెయిల్లో కూడా
వారు వ్రాసిన వాటిని ఇంకా కుదించి రెండు పేజీల లోపల వచ్చేటట్టుగా ప్రతి పుస్తకం 66 గ్రంథాలు అందించడానికి ప్రభు మాకు మనకు సహాయం చేశాడు. అది మన స్థానిక సంఘము నుండి జరిగిన ఒక పరిచర్య. ఎన్నారా ఒక తరము వారు రాలిపోయారు, గతించిపోయారు. మరి ఒక తరం వారు వచ్చారు, కొత్త తరం వారు. అందువల్ల ఈ ఉపదేశం ఈ తరానికి కావాలి. ఈ తరానికి మాత్రమే కాదు, తరతరాలుగా ఆ ఉపదేశం కావాలి. కనుకనే దైవజనుడు ఈ వర్తమానాన్ని వారికి అందిస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథములో ఎక్కడ ఏ విషయం చూచినా చెప్పిందే చెప్పినట్టుగా చెప్పడం కాకుండా చెప్పిన దాన్ని మరొక రకంగా చెప్తాడు. అదనపు వివరాలు ఉంటాయి, అదనపు సమాచారాలు ఉంటాయి, అందులో మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఉంటాయి. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ సో డీప్, డిగ్ డీప్ అన్నాడు ఒక ఆయన. దీన్ని బాగా లోతుగా త్రవ్వండి, అందులో మీకు ఎన్నో అమూల్యమైన విషయాలు లభించగలవని. సరే జ్ఞాపకం చేసుకో అని చెప్తున్నాడు భక్తుడైన మోషే. ఆయన వెళ్ళిపోతున్నాడు. దాదాపు 40 సంవత్సరాలు నడిపించి మోయాబు మైదానాల వరకు వచ్చి యొర్దాను ఎదురుగా ఉండగా యొర్దాను దాటితే గిల్గాల్లో వాగ్దాన భూమిలో దేవుని ప్రజలు ప్రవేశించబోతున్నారు. అటువంటి గడియలలో ఆయన ప్రభు సన్నిధికి పిలువబడ్డాడు. అయితే ఆయన దేశంలో ప్రవేశించలేదు, కానీ కండ్లారా దేశాన్ని చూడడానికి ప్రభు ఆయనకి అవకాశం ఇచ్చాడు. మోసెస్ వాజ్ గివెన్ ద ప్రివిలేజ్ ఆఫ్ సీయింగ్ ద బ్లెస్సెడ్ ల్యాండ్, దో హీ కుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు దట్ బికాస్ ఆఫ్ హిస్ డిజోబీడియన్స్. ఆయన అవిధేయతను బట్టి అక్కడ ప్రవేశించలేకపోయినా ఆ దేశమంతా ప్రభు చూపిస్తుండగా చూశాడు. ఆహా 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 ఆహా, చాలు ప్రభువా, చాలు, ఇంతే చాలు, చాలు ప్రభువా, చాలు. నన్ను నీవు అక్కడికి తీసుకొని పోకపోయినా ఈ జనాంగానికి నీవు ఇస్తున్నటువంటి ఆ దేశాన్ని చూచే భాగ్యము నాకు ఇచ్చావని ఎంతగా ప్రభువును ఆరాధించాడో స్తుతించాడో. ఆ కొండ మీదకి మేము కూడా వెళ్ళి చూడగలిగాం 20 సంవత్సరాల కిందట. చారిత్రకంగా అది వాస్తవమే, కానీ గ్రంథములో ప్రభువే ఆయనకు ఆ దేశాన్ని చూపించాడు అన్నాడు. సమయము మనకి సంకుచితం కనుక ధ్యానం చేద్దాం. మనం చదువుకున్న వచనాలు ద్వితీయోపదేశ కాండములో 3 అధ్యాయాల్లో చదువుకున్నాం. 1 అధ్యాయంలో చదువుకున్నాం 1 వచనం, 8వ అధ్యాయంలో చదువుకున్నాం 2 వచనాలైనా, అందులో 2వ వచనం ఒక్కటే మనకు కావాలి. అలాగే 32వ అధ్యాయంలో కూడా 2 వచనాలు చదివినా అందులో మనకు 1 వచనమే కావాలి. ఈ 3ఇంటిలో కూడా వినండి, మీరు వింటున్నారు కదా, అరణ్య మార్గమున ప్రభు తన ప్రజలను నడిపించాడు అనే సత్యాన్ని మనము గమనిస్తున్నాము. అరణ్య మార్గం, ద వే ఆఫ్ ద విల్డర్నెస్, అరణ్య మార్గం. 2020 ఒక్క మాటలో చెప్పాలంటే అరణ్య మార్గం అని ప్రభు నాకు చూపించాడు. అది అరణ్య మార్గం. మన మధ్యన పెద్దలు జార్జ్ గారు చెప్తూ వచ్చారు, మనందరం ఏమో అనుభవిస్తూ వచ్చాం, ఏమిటి ఇలా జరుగుతున్నది అని. ఇది అరణ్య మార్గం. అరణ్య మార్గం అంటే ఎటువంటిది? అది అరణ్య మార్గమున ప్రభు నడిపించాడు, 1వ అధ్యాయంలో చెప్తున్నాడు. అరణ్య మార్గమున ప్రభు నడిపించాడు, 8వ అధ్యాయంలో చెప్తున్నాడు. అది నువ్వు జ్ఞాపకం చేసుకో అని చెప్తున్నాడు, మర్చిపోవద్దు అంటున్నాడు. అంటే 2021లో ప్రవేశించినా కూడా 2020ని జ్ఞాపకం చేసుకోమనే. మనకి బైబిల్ రాయబడక్కర్లేదు మళ్ళా కరోనాను జ్ఞాపకం చేసుకోమని. అటువంటి ముద్ర పడిపోయింది మనందరికీ, అవునా? ప్రభు ఇశ్రాయేలు జనాంగానికి పితరుడున్నాడే. పితరుడు అంటే వాస్తవానికి అబ్రహామే, కానీ అబ్రహాము గారి కన్నా అబ్రహాం గారి మనవడు ఉన్నాడే, అసాధ్యుడు యాకోబు. వాడు ఇశ్రాయేలుగా మారిపోయాడు. ఆ యాకోబును ప్రభు కనుగొన్న స్థలం ఏది? అరణ్య ప్రదేశం కదా. హీ ఫౌండ్ హెమ్
ఇన్ దట్ డిజర్ట్ ప్లేస్, ఆ ఎడారిలో, ఆ పాడైన ఎడారిలో, అరణ్య ప్రదేశంలో ఆయన కనుగొన్నాడు, కనుగొన్నాడు, కాపాడాడు, ఆవరించాడు, పరామర్శించాడు, ఎన్నో చేశాడు. ఆ పితరునికి అరణ్య ప్రదేశపు అనుభవం ఆదికాండం 28లోనే ప్రభు అనుగ్రహించాడు. దిక్కులేని వాడు యాకోబు, తల్లికి దూరం అయ్యాడు, తండ్రికి దూరం అయ్యాడు, అన్నకి దూరం అయ్యాడు. తాను ముందు ఎక్కడికో వెళ్ళాలి, కదనరాముకు వెళ్ళాలి, కానీ ప్రొద్దుగురింకినందున ఆ చోట చేరి అతడు నిద్రపోవడానికి అవకాశం లేదు. కానీ ఆ రాళ్లలో ఒక రాయి తీసుకుని దిండుగా చేసుకుని ఆ రాతి పైన తన తల వాల్చాడు. ఆ రాయి ఆ బండ ఆయనే అని మళ్ళా ఆయన మాటల్లోనే ఆదికాండంలోనే 49లో ఆయన చెప్పి వెళ్ళిపోయాడు. దట్ స్టోన్ వాజ్ క్రైస్ట్. మన ప్రభు అయిన యేసు క్రీస్తే ఆ బండ, ఆ రాయి ఆయనే, ముఖ్యమైన మూలరాయి ఆయనే అనే సత్యం కృత నిబంధనలో ఎఫ్సి పత్రికలో మనం చదువుతున్నాం. చాలా విషయాలు దీని గురించి మనము ధ్యానం చేయడానికి ప్రభు మనకి సహాయం చేయగలడు. అవకాశం ఉన్నంత వరకు మనం వాటిని జ్ఞాపకం చేసుకుందాం. ఇశ్రాయేలును ఆయన కనుగొన్నది ఎక్కడ? అరణ్య ప్రదేశం. అది ద్వితీయోపదేశకాండం 32లో చెప్పాడు. వాస్తవానికి ఆదికాండం 28లో ఆయన కనుగొన్నాడు కదా. అయితే ఆదికాండం 28లో యాకోబు మారలేదు. యాకోబు జీవితంలో మారిపోయిన అధ్యాయం ఏది? ఆదికాండం 32. మీ అందరికి తెలుసు కదా, జెనసిస్ 32, డ్యూటరానమీ 32 రెంటికి సంబంధం ఉన్నాయి. ఏ భీకర ధ్వని గల పాడైన ఎడారిలో ప్రభు పితరుడైన ఇశ్రాయేలును కనుగొన్నాడు, ఆ యాకోబే ఇశ్రాయేలుగా మారిపోయాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని కూడా ఆ అరణ్య ప్రదేశంలో నడిపించాడు. విన్నారా? మోషేకు అరణ్యంలో పాఠాలు నేర్పించాడు. ఈ అరణ్య ప్రదేశం, అరణ్య మార్గం, అరణ్య మార్గం అనేది దేవుని పరిశుద్ధ గ్రంథములో, పాత నిబంధనలో ఎన్నో గ్రంథాల్లో చదువుతున్నాం. విన్నారా? అదంతా మీరే ఆలోచన చేయాలి, సమకూర్చుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలకు ప్రభు నియమించిన మార్గం అది. ఆ మార్గంలో ఆయన వారిని నడిపిస్తూ వచ్చాడు. ఇది కష్టాల మార్గం, అరణ్య ప్రదేశం. అరణ్యము అనే దాని గురించి ఆయన ఏమి రాస్తున్నాడో యిర్మీయా గ్రంథానికి రండి. 2వ అధ్యాయంలో యిర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనాన్ని నేను చదువుతున్నాను, తర్వాత 6వ వచనం కూడా చదువుతున్నాను. బుక్ ఆఫ్ జెర్మయా chapter 2 verse 2 and verse 6. నీ వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారం ప్రకటింపము, యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, నీవు అరణ్యములోను విత్తనములు వేయదగని దేశంలోను నన్ను వెంబడించుచు నీ యవన కాలములో నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసుకొనుచున్నాను అన్నాడు. విత్తనాలు వేయదగని దేశం, అవునా? ఉక్కిరి బిక్కిరిగా వర్షావావి లేకుండా చెట్లు పెరిగిపోతుంటాయి అడవిలో. అడవికి తోటకు చాలా తేడా ఉన్నాయి. అడవి వేరు, తోట వేరు, ఉద్యానవనం వేరు. సంఘం అరణ్యం కాదు, సంఘం ఉద్యానవనం అంటేది. విత్తనాలు వేయదగని దేశం అరణ్యములో ఆయన వారు నడిపిస్తున్నారు. 6వ వచనం కూడా చదువుకుందాం. ఐగుప్తు దేశంలో నుండి మమ్మల్ని రప్పించిన యెహోవా ఎక్కడ ఉన్నాడు అని అరణ్యములో, అనగా ఎడారులు గోతులు గల దేశములో. వినారా మాట? ఎడారులున్న దేశం, ఎత్తుపల్లాలు గల దేశం అరణ్య ప్రదేశం, అనావృష్టి గల దేశం, వర్షము లేని స్థలం, గడాంధకారము గలది, జన సంచారము లేనిది. అటువంటి దేశంలో మమ్మును నడిపించిన యెహోవా ఎక్కడున్నాడు అని జనులు అడుగుటలేదు అన్నాడు. స్నేహితులారా, విన్నారా మాటలు? అరణ్య మార్గమున ఆయన నిన్ను నడిపించాడు, నీవు దాన్ని జ్ఞాపకం చేసుకో. ఆల్ దీస్ 12 మంత్స్ నియర్లీ, 12 నెలలు
భారత దేశంలో కనీసం 9 నెలలు చైనాలో సంవత్సరం దాటిపోయింది ఇంకా కొన్ని దేశాలు ఈ జనరల్ విషయాలు ఇప్పుడు మనం మాట్లాడేది కాదు ప్రభు నన్ను నిన్ను ఎంతగా కాపాడుతూ వచ్చా ఈ మాటలు ప్రకటించే నేను 3 సంవత్సరాల లోపల భూమి మీద ఉండవలసిన వాడిని కాను నా తల్లిదండ్రులు నాకు చెప్పారు నాతో పుట్టిన కవల పిల్లవాడు చాలా పుష్టిగా బలంగా పుట్టి త్వరలోనే లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు నేను అసలు ఉండ తగిన వాడను కాను ప్రతిరోజు నేను జ్ఞాపకం చేసుకొని ప్రభుకు స్తుతులు చెల్లిస్తాను రెండు కాళ్ళ మధ్యలో పెట్టుకొని స్నానం చేస్తే రోజు జారిపోవడమే రెండు కాళ్ళ మధ్య నుంచి జారిపడిపోవడమే అబ్బాయి బతుకుతాడని అసలు నమ్మకాలు లేవు అట్టి నన్ను ప్రభు కాపాడాడు అంతే కాదు ఈ లోకంలో దేనికి అక్కరకు రాను అట్టి నన్ను ప్రభు రక్షించాడు అంతే కాదు రక్షణ పొందిన వారు ప్రపంచంలో కోటాను కోట్లుగా ఉన్నారు ప్రభు కృపావరం ఇచ్చాడు అది కేవలం ఆయన కృప తప్ప మరేం కాదు అర్హత లేని నాకు ఎన్నో స్థలాల్లో అవకాశాలు ఇచ్చి వివాహమైన తర్వాత కుటుంబంగా మాకు కూడా సహోదరికి కూడా అవకాశాలు ఇచ్చి ఆయన ఉపయోగిస్తున్నాడు కానీ ఐ నో మై హంబుల్ బిగినింగ్ మా కుటుంబము దేన పరిస్థితులు అందులో నా పరిస్థితి అయితే ప్రభు ఏం చేశాడు నన్ను కనుగొన్నాడు ఆవరించాడు పరామర్శించాడు రక్షించాడు వరమిచ్చాడు కాపాడుతూ వచ్చాడు ఆలోచన చేస్తే అన్ని అవకాశాలు పొందడానికి నాలో ఏ యోగ్యత లేదు అనేక మంది ఉపదేశకులు చక్కగా గ్రంథాలు చదివి ఎంతో కష్టపడుతూ ఉంటారు నాకు అంత కష్టం చేసేటువంటి అలవాటు లేదు చదువుకున్న రోజుల్లో కూడా నేను స్టడీ అవర్ అంటారు ఆ స్టడీ అవర్లో రోజు నిద్రపోయేవాడిని ఎట్లో ప్రభు కనికరించాడు సరే మన జీవితం మన ప్రారంభం ఎటువంటిది ఇశ్రాయేలు జనాంగానికి పితరుడు ప్రభువును అతన్ని కనుగొన్నాడు ఆ అరణ్య మార్గం అంటే గాఢాంధకారం ఉన్న మార్గం విన్నారా దేర్ వాజ్ నో లైట్ అంత డార్క్నెస్ గాఢాంధకారం ఈ సంవత్సరం అలాగే గడిచిపోయింది ఇంకొక మాట ఏం చెప్తున్నాడంటే అది గోతులు గల ప్రదేశం అని చెప్తున్నాడు అంత సమభూమి గల ప్రదేశం కాదు అది ఎన్ని గోతులు ఉన్నాయి చూడండి ఎత్తుపల్లాలు మన జీవిత కాలం ఇశ్రాయేలు జనాంగాన్ని అలాగే నడిపించాడు 40 సంవత్సరాలు మనల్ని కూడా మన విశ్వాస జీవితంలో అలాగే ప్రభు నడిపిస్తున్నాడు ఎన్నో కష్టాలు మనం ఎదురు చూస్తూ వస్తున్నాం వీటన్నిటిలో ప్రభు మనకి తోడై ఉన్నాడు ఐగుప్తు అనేటువంటి ఆ కఠిన దాస్యం ఉన్న దేశం ఉన్నదే అక్కడి నుండి ప్రభు వారిని విడిపించాడు ఐగుప్తులో వారు పరదేశులు అంటారు విడిపించిన తర్వాత 40 సంవత్సరాలు వారిని అరణ్యయాత్రలో నడిపించాడు నిర్గమకాండం 13 ప్రకారం ఒక సమీప మార్గం వారికి ఉన్నది అది ద్వితీయోపదేశ కాండం మధురాధ్యాయంలో చెప్పాడు కదా జస్ట్ ఎ జర్నీ ఆఫ్ 11 డేస్ 11 రోజులే వారి ప్రయాణం కానీ 11 రోజుల ప్రయాణం ప్రభు ఏం చేశాడు సంవత్సరాలు నడిపించాడు ఇశ్రాయేలు ప్రజల అవిధేయతను బట్టి ఒకటి ఆయన అద్భుతాలు చూపించడానికి ఆయన మహాత్మ్యాన్ని చూపించడానికి ఆయన ప్రత్యేకతను చూపించడానికి ఆయన కృపా బాహుళ్యాన్ని ఆయన వాత్సల్య సంపూర్ణతను చూపించడానికి అరణ్య మార్గం ఆయన ఎన్నుకున్నాడు ఈ విషయాలు ధ్యానిస్తున్నప్పుడు నా ఆత్మ ఎంతో ఆనందిస్తూ ప్రభువును స్తుతించడానికి ప్రభు సహాయం చేశాడు స్నేహితులా అది గాఢాంధకారం ఉన్న మార్గం ఆయనే వెలుగ్గా ఉన్నాడు అది ఎత్తుపల్లాలున్న మార్గం ఆయనే ఆ సమస్తాన్ని సమముగా చేశాడు కదా కరుణాపీఠం శరణం అనే దానిలో పాడుకుంటాం కదా పల్లమును మెట్టగా చేస్తాడు మెట్టల్ని పల్లంగా చేస్తాడు అది ప్రభుకే సాధ్యం
వైద్యులకు కాదు మందులకు కాదు ఆసుపత్రులకు కాదు సాధనాలకు యంత్రాలకు దేనికి కాదని వెంటిలేటర్ కూడా సహాయపడదు ఆక్సిజన్ కూడా సహాయపడదు మనకి మీకు తెలుసు నేను కాలక్షేపం చేయనక్కర్లేదు అరణ్య మార్గం అంధకారం ఉన్నది గాఢాంధకారం అన్నాడు గాఢాంధకారములో నేను సంచరించిన ఏపాయనికి నేను భయపడ అరణ్యములో వారిని యాత్రికులుగా చేశాడు ఆయన అయితే వారిని వాగ్దాన దేశానికి నడిపించబోతున్నాడు మండుచున్న పొద దగ్గర ప్రభువే చెప్పాడు ఏం చెప్పాడు ఈ ఇనుప కొలిమించి మిమ్మును విడిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను దిగి వచ్చాను నడిపించడానికి దిగి వచ్చాను విడిపించిన నేను విడిచిపెట్టేవాడిని కాదు విడిపించిన నేను నడిపిస్తాను నడిపిస్తాడు 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 నా దేవుడని ఎన్నో పాటలు పాడుకుంటున్నాం మనం కదా ఆయన నడిపిస్తాడు ఈ నాటికి సజీవులుగా ఉన్న మనం ఇచ్చే సాక్ష్యం అదే మన మధ్య నుండి ఎవరైనా కొనిపోబడ్డారా వారిని గురించి కూడా మనం ఇచ్చే సాక్ష్యం అదే మన దేశం మన గమ్యం ఐగుప్తు కాదు అరణ్యం కాదు దట్ ల్యాండ్ ఆఫ్ ప్రామిస్ వాగ్దాన దేశం ఇశ్రాయేలు అవిధేయులైన ప్రభువు నమ్మదగిన వాడుగా వారిని ఆ దేశంలో ప్రవేశపెట్టాడు పాలు తేనెలు ప్రవహించే దేశానికి నేను మేము నడిపిస్తానన్నా కనుక వారు విడిచి వచ్చిన ఐగుప్తును వారు జ్ఞాపకం ఉంచుకోలేరు సాగి వచ్చిన అరణ్య మార్గాన్ని కూడా జ్ఞాపకం ఉంచుకోలేరు ఒక రమ్యమైన స్థలానికి ప్రభు వారిని నడిపించి వారిని వారసులుగా వాగ్దాన దేశములో ఆయన వారిని వారసులుగా చేస్తున్నాడు ఆ దేశం ఎటువంటిది ఆయన చెప్తున్నాడు అక్కడ అన్నాడు అనావృష్టి అన్నాడు వర్షాలు లేని దేశం అంటే ఒక చోట ఎండ అని రాశాడు అరణ్య ప్రదేశం మరొక చోట మహాయండ అన్నాడు మహాయండ అరణ్య ప్రదేశం చల్లదనం ఉండదు కానీ ప్రభువే వారికి చల్లదనంగా ఉన్నాడు విన్నారా రండి ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం అది ఎటువంటి మార్గము ఆయన చెప్తున్నాడు మహాయండ ఉన్న మార్గం అన్నాడు గాఢాంధకారం ఉన్న మార్గం గోతులున్న మార్గం మహాయండ ఉన్న మార్గం అది ఎడారి మార్గం ఎడారి మార్గం అంటే హోటల్స్ ఉండవు డాబాలు ఉండవు సదుపాయాలు ఏమీ ఉండవు ఎడారి ద గ్రేట్ హౌలింగ్ విల్డర్నెస్ తెలుగులో భీకర ధ్వనిగల పాడైన ఎడారిలో అరి పితరుడు యాకోబును ప్రభువు కనుగొన్నాడు వాడిని మార్చివేశాడు అని ఆయన చెప్తున్నాడు 8వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండంలో 15వ వచనం నేను చదువుతున్నాను చూడండి అరణ్య మార్గం అంటే అరణ్యంలో ఏమున్నాయి తాపకరమైన పాములు ఇంకా తేళ్లున్న మార్గం అన్నాడు బ్రదర్ సిస్టర్ ఈ అరణ్య మార్గంలో పాములు కాటు వేయలేదా పాములు పాములు విషసర్పాలు పగబట్టే పాములు పగబట్టే మనుషులు ఎంతమంది మనుషులు పగబట్టి బాధిస్తూ వచ్చారు నిర్హేతుకంగా ఏనావా తేళ్ళు అబ్బో గోడ మీద కొండేతో కాటు వేసేటువంటి తేళ్ళు విష పురుగులు విష ప్రాణులు మనుషులే బైబిల్లో వీటన్నింటి గురించి రాశాడు ఇవన్నీ రిఫరెన్సులు చదవడానికి మనకి సమయం కాదు పాములు పాములు వంటి మనుషులు పుట్టినప్పటి నుండి మనుషులు అబద్ధమాడుతూ విష సర్పాల వలె ఉంటారని రాశాడు నాగుపాము విషం అని చెప్తున్నాడు కదా పాములున్నవా తేళ్లున్నవా అరణ్యం నీళ్లు లేని ప్రదేశం అన్నాడు వినారా అనావృష్టి కనుక నీళ్లు లేవు నీళ్లు లేని ప్రదేశం మరేమున్నాయి ఏ ప్లేస్ ఆఫ్ స్టోన్స్ రాళ్ళున్న ప్రదేశం తేళ్ళు ఉన్నాయి రాళ్ళు ఉన్నాయి నీళ్లు లేవు ఎంత కష్టం ప్రభువు నడిపించిన మార్గం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి 2020 మార్చి నుండి ఏప్రిల్లో మేలో జూన్లో జూలై ఆగస్టు 3 వారాలు మేము హైదరాబాద్లో ఉండొస్తే ఆ మార్గం ఎంత కష్టమైందో అర్థమైంది
నాకు అనుభవపూర్వకంగా నారా మళ్ళీ వచ్చిన తర్వాత కూడా ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఇంకా తీరలేదు గడాంధకారం రాళ్ళు ఉన్న మార్గం దారి తెలియని ప్రదేశం ఇది ఇది రాజమార్గం కాదు అరణ్య మార్గం ఎన్నారా రక్షించబడిన మనల్ని రాజమార్గాన్ని నడిపించాడు ప్రభు అరణ్య ప్రదేశంలో నడిపిస్తాడు నిర్గమకాండం 13 లో చెప్పాడు ఆ మార్గం సమీప మార్గమైనా ఆ మార్గం ప్రభు వారికి నియమించలేదు విడిచిపెట్టాడు చుట్టుదారిని నడిపించాడు అన్నాడు ఎందుకు యుద్ధము చూచి ఐగుప్తు ప్రజలను చూచి ప్రజలు తిరిగిపోతారేమో అబ్బో ఆయన జ్ఞానం ఎంత గొప్పదో చూడండి హిస్ విజ్డమ్ ఇస్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ అవర్ ప్లానింగ్ అవర్ విజ్డమ్ నేను నీవు ఆలోచించే దానికంటే సర్వజ్ఞాని ప్రభు యొక్క ఆలోచన శ్రేష్టమైనది అది మనం గుర్తుంచుకోవాలి ప్రియులారా అది ఎండ మహాయండ ఉన్న మార్గం ఎడారి మార్గం పాములు తేళ్ళు ఉన్నటువంటి మార్గం ఈ మార్గములో ప్రభు వారిని నడిపించాడని మనం చదువుతున్నాం ఆ మార్గం ఎటువంటిదో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ అరణ్య మార్గం ఆయన నడిపించాడు అన్నాడు కదా ఆ మార్గము అరణ్య మార్గం ఆయన నడిపించాడు అన్నాడు నడిపించిన ఆయన ఎవరు ఆయన మనకేం చేశాడు ఆలోచన చేద్దాం క్లుప్తంగానే జ్ఞాపకం చేసుకొని మనం ముగించుకుందాం ఇతోపదేశకాండం 32 లో మనం చదువుకున్నాం 9 10 వచనాల్లో ఏమన్నారంటే యెహోవా వంతు ఆయన జనమే ఆయన స్వాస్థ్య భాగం ఎవరు యాకోబే ఏం చేశాడు ఆయన అరణ్య ప్రదేశములో రాష్ట్రపతి రోడ్డు కాదు అది అరణ్య ప్రదేశం భీకర ధ్వని గల పాడైన ఎడారిలో ఆయన వాని కనుగొన్నాడు ఆవరించి అన్నాడు ఆయన ఆవరించేవాడు విన్నారా ఎన్వలప్డ్ జేకబ్ ఎన్వలప్ అంటారు అంటే కాటు కాదు లోపల ఉన్నది ఎన్వలప్ చేయడానికి దాన్ని దాచి ఉంచడానికి ఒక మూత కవర్ అది సంచి ఎన్వలప్ అంటారు తెలుగులో కూడా ఇక మనం ఎన్వలప్ అని అనాలంతే ఈ ఎన్వలప్ చేయడం నన్ను నిన్ను ప్రభు ఎంతగా ఆయన రెక్కల చాటున ఆ జమ్ము పెట్టెలో మోషేను కాపాడినట్టుగా తన కృపతో ఎంతగా ఆవరించా ప్రభువా నీ కృపతో నన్ను ఆవరించావయ్యా నీకు స్తోత్రమయ్యా అన్నావా ప్రభును స్తుతించాలి పాపదాసత్వం నుంచి విడుదల కలిగిందా స్నేహితుడా ఐగుప్తు ఆశలలో మునిగిపోతున్నావా లోకానికి అమ్ముడయ్యావా ఆలోచించుకో సమయం ఎక్కువ లేదు నేను సువార్త ప్రకటించడం లేదు కానీ పాపదాస్యం నుంచి నేను విడిపించగల వ్యక్తి లేడు ప్రభువైన యేసుక్రీస్తు అక్కడే జగద్ రక్షకుడు మోషే కంటే శ్రేష్ఠుడైన రక్షకుడు విమోచకుడు ఆయన విడిపిస్తాడు విడిచిపెట్టాడు నడిపిస్తాడు ఆయన ఆవరించాడు అరణ్య మార్గం ఎంత కష్టతరమైందో మనం ఇంతవరకు విన్నాం ఆ కష్టతరమైన మార్గంలో ప్రభువు నన్ను నిన్ను ఆవరించేవాడు అనేది ఆయన ఐ వాంట్ టు స్పీక్ ఆఫ్ హిమ్ ఆయన ఏం చేస్తాడు ఆవరిస్తాడు ఆయన ఆవరించేవాడు అని మనం చదువుతున్నాం ద్వితీయ ఉపదేశకాండం 32 లో 106వ కీర్తన 13వ వచనం ఒకసారి చూడండి కొన్ని వచనాలు అక్కడక్కడ ఊరికే చదువుకుందాం 106వ కీర్తన 13వ వచనం అంతే కదా ఆ ప్రజలు ఎంతగా తప్పిపోయారో రాస్తున్నాడు అక్కడ మర్చిపోయారు ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొని ఉండకపోయిరి అన్నాడు చాలండి నా ఆలోచన చేత నేను నిన్ను నడిపిస్తాను అన్నాడు బ్రదర్ సిస్టర్ నా జీవితంలో నీ జీవితంలో నీ ప్లానింగ్ నా ప్లానింగ్ కాదు ఆయన ఆలోచన అది మనం కోరుకోవాలి అరణ్య మార్గం ఎవరి ఆలోచన ఆయన ఆలోచించిన మార్గం అరణ్య మార్గం ఆయన ఆవరించే మార్గం అరణ్య మార్గం ఆయన ఆలోచించిన మార్గం
విన్నారా? అరణ్య మార్గం అంటే ఎన్నో అపాయాలు ఉన్నాయి, అవునా? అరణ్య మార్గం అంటే ఎన్నో ఆపదలు ఉన్నాయి, అపాయాల మార్గం, ఆపదల మార్గం, ఎన్నో ఆటంకాలు ఉన్నాయి, ఆటంకాల మార్గం. సముద్రము దాటించాడు ఆయన మోషే నాయకత్వంలో, యొర్దాను దాటించాడు యెహోషువా నాయకత్వంలో. ఎవర్ ఆల్ హిండ్రెన్సెస్. విశ్వాస జీవితంలో కూడా అరణ్య మార్గం, ఎన్నో ఆటంకాలు ఉంటాయి, ప్రభువు నడిపిస్తాడు. ఈ అరణ్య మార్గంలోనే ఇది ఎంత చుట్టుదారైన, ఎందుకు ప్రభు వారిని నడిపించాడంటే, అరణ్య మార్గం 107వ కీర్తనలో ఒక వచనం మనం చదువుకున్నాం, 5వ వచనం ఒకసారి చదవండి. 107:5 విన్నారా ఈ మాట? అరణ్య మార్గంలో ఆకలి ఎటువంటిదో చూపించాడో, మళ్ళీ ఆహారం ఇచ్చాడు ఆయన, దప్పిక చూపించాడో, 3 రోజులు తిరిగితే నీళ్లు దొరకలేదు వాళ్ళకి, ఇక త్రాగుదాం పడి తాగుదాం అనుకుంటే నీళ్లు చేదైపోయాయి, మళ్ళీ ఆయనే మధురం చేశాడు. ఆకలి దప్పుల మార్గం అరణ్య మార్గం, విన్నారా? కానీ నిర్గమకాండ 34:10 మనం చదువుకున్నాం, నిర్గమకాండ 34:10. అరణ్య మార్గం అంటే ఎటువంటి మార్గం అది? చదవండి 34:10. ఓ ఇశ్రాయేలు, నేను నీతో ఒక నిబంధన చేస్తున్నాను, భూమి మీద ఎక్కడనైనా అంటే ప్రపంచం మొత్తంలో కదా, ఏ దిక్కు కానీ, ఏ ఖండము కానీ, ఏ దేశము కానీ, ఏ జనములోనైనా, ఎక్కడనైనా చేయబడని అద్భుతాలు నేను మీ మధ్య చేస్తానన్నాడు. విన్నారా? అద్భుతకరుడు. అరణ్య మార్గంలో ఆయన అద్భుతాలు చూస్తాం మనం. నో షార్ట్ కట్స్. దైవజనులు ప్రభుదాస్ గారు చాలాసార్లు చెప్పేవారు, విశ్వాస జీవితంలో షార్ట్ కట్స్ ఏమి లేవు, కష్టపడి నేర్చుకోవాల్సిందే. సహోదరి, ప్రభు నిన్ను అరణ్య మార్గంలో నడిపిస్తున్నాడు, కానీ ఆయన విడిచిపెట్టాడు. మార్గము ఎరిగినవాడు ఆయన, మార్గము నియమించినవాడు ఆయన, మార్గదర్శి ఆయన, మార్గం ఎప్పటికప్పుడు చూపించేవాడు ఆయన, ముందు వెళ్ళేవాడు ఆయన, నీతో ఉండేవాడు ఆయన, నీ వెనక వచ్చేవాడు ఆయన. అన్నిటికీ వచనాలే ఉన్నాయి బైబిల్. విన్నారా? అరణ్య మార్గం ప్రభు మనకు నడిపించాడు. ఇశ్రాయేలు, నీ వెళ్ళే దేశంలో నువ్వు బ్రతికి అభివృద్ధి పొందాలంటే ప్రభు నిన్ను నడిపించిన మార్గం అంతటినీ నీవు జ్ఞాపకం చేసుకో అని చెప్తున్నాడు. పరమగీతంలో 8:5 మనందరికీ తెలిసిందే, అరణ్య మార్గాన్ని గురించి అక్కడ చెప్తున్నాడు. చూడండి పరమగీతం 8:5 ఏమన్నాడు? ఇది ఆనుకునే మార్గం కదా, తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చున్నది యవతే అంటున్నాడు. ఇది ఆనుకునే మార్గం అంటే అరణ్య మార్గమున నేను నీవు ఫ్రీ హ్యాండెడ్గా వెళ్ళిపోవడానికి వీలు లేదు కదా, ఐఎమ్ ఇండిపెండెంట్, నాకెవరు సహాయపడనక్కర్లేదు అని అనుకోవడానికి వీలు లేదు, తప్పక నేను ఆనుకోవాలి. విన్నారా? ఆనుకుంటే తప్ప భద్రత లేదు, క్షేమం లేదు. ఆ ప్రియుని మీద ఆనుకునే మార్గం ఇది అరణ్య. వైద్యుల పైన కాదు, ఇంకెవరిపైన కూడా కాదు, ప్రభు మీద ఆనుకునే మార్గం అరణ్య మార్గం. ఇశ్రాయేలు జనాంగమే కాదు, యాకోబు అనుభవంలోనే కాదు, మోషే అనుభవంలోనే కాదు, ఈ అరణ్య మార్గమున ప్రభు తన భక్తులను, భక్తులను ఎంతోమందిని నడిపిస్తున్నాడు. కానీ ప్రభు మనకు చాలినవాడు. హీఈస్ ఆల్ సఫిషియెంట్ టు అస్ ఇన్ ద వే ఆఫ్ ద విల్డర్నెస్. ఈ అరణ్య మార్గములో ప్రభు నీకు నాకు చాలినవాడు. ప్రభుకు మనం స్తోత్రములు చెల్లిద్దాం. మనం ముగించుకుందాం. అరణ్య మార్గం ఎంత కష్టతరమైనదో ఒక ఫేజ్లో మనం విన్నాం. అరణ్య మార్గములో నడిపించే ప్రభు ఎవరో మరొక ఫేజ్లో మనం విన్నాం. ఇక 3వదిగా నేను మీకు జ్ఞాపకం చేయగోరుతున్నాను. జార్జ్ గారు చెప్పిన వాటిలో ఇవన్నీ చెప్పారు దాదాపుగా, ఆయన దేవుని గ్రంథంలో ఉన్నవి కనుక జ్ఞాపకం చేసుకుని మనం ముగించుకుందాం. 12 గంటలకు దగ్గరగా మనం చేరి వస్తున్నాం. ఆయన నడిపించాడు, ఆయన ఎటువంటి వాడో మనం ధ్యానం చేస్తూ జీవితాన్ని అప్పగించుకుందాం. ఆ అరణ్య మార్గమున ఆయన వీరికి ఏం చేశాడు, ఆయనకు వీరికి ఉన్న సంబంధం ఏమిటి మనం ఆలోచన చేస్తే, ద్వితీయోపదేశ కాండంలోనే చెప్తున్నాడు,
ఎనిమిదవ అధ్యాయంలోనే చెప్తున్నాడు కదా. ఏం చెప్పాడు ఆయన? నడిపించాడని అంతే కదా. ఆ రాతి బండ నుండి నీకు నీళ్ళు తెప్పించను, దాని ముందు ఆయన నిన్ను నడిపించను అన్నాడు కదా. ఆయన నడిపించిన మార్గం, దానికి ముందు మరొక మాట ఏమిటంటే ఆయన నియమించిన మార్గం. హీ ప్లాన్ దిస్ వే ఫర్ యూ. ఆయన నీకు నాకు ఈ మార్గం నియమించాడు. ఆ మార్గములో ఆయనే నడిపిస్తూ వచ్చా. పగటిలో నడిపించాడు, రాత్రిలో నడిపించాడు. ఎలా నడిపించాడు ఆయన? ఆయన నడిపించిన నడుపుదల ఎంత విశేషమైనది. చాలా వచనాల్లో చెప్పాడు, నీ బట్టలు పాతగెలలేదు అన్నాడు, నీ చెప్పులు కూడా పాతగెలలేదు అన్నాడు, అవునా, నీ కాళ్ళు వాయలేదు అన్నాడు. మరి ఆకలి దప్పులుంటే ఏం చేశాడు? ఆకాశం నుండి ఆహారం ఇచ్చాడు, బండ నుంచి నీళ్లు ఇచ్చాడు, ఆహారము లోటు చేయలేదు, నీళ్లు లోటు చేయలేదు, పగటిలో మహా ఎండ కానీ మేఘస్తంభం ఇచ్చాడు, చల్లదనం కలిగించాడు, రాత్రివేళ చీకటి అగ్నిస్తంభం ఆయన కలుగు చేశాడు, వారికి అనుగ్రహించాడు. ఈ రీతిగా వారిని ఆశ్చర్యమైన రీతిగా నడిపించాడు, ఆయనను పోషించాడు అని చెప్తున్నాడు మూడో వచనంలో కదా. నడిపించాడు, నియమించిన మార్గం, నడిపించిన మార్గం, పోషించిన మార్గం, 40 సంవత్సరాలు కాపాడిన మార్గం, వారి కలిగిన వ్యాధులన్నిటిలో పాముకాటు తేలుకాటు వీటన్నిటి మధ్య ఏం చేశాడు? స్వస్థపరచిన మార్గం, అవునా, యుద్ధాలు చేసి జయమిచ్చిన మార్గం. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. అక్కడ ఏం చెప్పాడంటే, మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించినవాడు అన్నాడు. ఈ మాట నాకు చాలా ఇష్టమైనది. అమ్మాయ, నేను నీవు అయోగ్యులం, అపాత్రులం, తిరుగుబడేవారం, అవిధేయులం. అసలు అరణ్య మార్గం అంటే అరణ్యపు లక్షణాలు, విల్డర్నెస్ క్యారెక్టర్ మనలో ఎన్ని రకాలుగా ఉన్నదో 77, 78 కీర్తనలో 136 ఎన్నో చోట్ల చెప్పాడు. ఆయన అరణ్య మార్గమున ప్రభు మనను నడిపిస్తున్నాడు. దిస్ ఈజ్ ఎ గాడ్ హూ గోస్ బిఫోర్ అస్, మన ముందు వెళ్ళేవాడు. దిస్ ఈజ్ ఎ గాడ్ హూ గైడ్స్ అస్ ఆల్ త్రూ ద వే. దిస్ ఈజ్ ఎ గాడ్ హూ కంటిన్యూస్ టు గాడ్ అస్. ఆయన మనల్ని కాపాడేవాడు, సంరక్షించేవాడు, ఎన్నో చేస్తాడు ఆయన. అరణ్య మార్గమని ప్రీతి చెందక, ప్రభు కృపాహస్తాలకు అప్పగించుకొని నడిపించే ప్రభు ఉండగా, ముందు వెళ్లే ప్రభు ఉండగా, మార్గం ఎరిగిన ప్రభు ఉండగా, తోడై ఉండే ప్రభు ఉండగా, మనల్ని స్నేహించే ప్రభు ఉండగా, ఆయన కృపాహస్తాలకు మనం అప్పగించుకుందాం. తలలు వంచండి, మౌనంగా ప్రభు సన్నిధిలో ప్రభు మనతో మాట్లాడిన ఆయన సందేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభు అరణ్య మార్గం ఎంత కష్టమైనదో అర్థమవుతున్నది, అయితే నీవెంత ఘనుడవో, నీవెంత యోగ్యుడవో, నీవెంత ప్రేమగలవాడవో, ఎంతగా ఆవరిస్తావో, ఎంతగా ఆదరిస్తావో, ఎంతగా మేము నీపై ఆనుకోవాలో, నీవు అద్దరి చేర్చే ప్రభుడవు కదయ్యా, కోరిన రేవుకు నడిపిస్తావు కదా, నీకు స్తోత్రం. ఈ మార్గం అంతట్లో మీరు మాకు ఏమై ఉన్నారో, చాలా విశేషమైన ప్రభుడవని మిమ్మను ఆరాధిస్తున్నాం. ఆ జీవితంలో నీకెంత దూరం అయ్యాను, ఎంత తప్పిపోయాను, ఎంత పడిపోయాను, ఎంత పోగొట్టుకున్నాను, నన్ను క్షమించు ప్రభు. ప్రభు దగ్గర ఒప్పుకుందాం. మనుషుల దగ్గర ఒప్పుకోవడం కన్నా ప్రభువు దగ్గర ఒప్పుకుందాం. అయితే మరొక నూతన సంవత్సరం క్యాలెండర్ ప్రకారం ప్రవేశించక ముందు సమర్పించుకుందాం. ఐ కమిట్ మై సెల్ఫ్ డియర్ ఫాదర్, డియర్ గాడ్ ఇన్ టు థై హ్యాండ్స్. నా సొంత శక్తి నాకు చాలు, నా చేయి పట్టుకో, నడిపించు, నన్ను నడిపించు ప్రభు, నన్ను నిలబెట్టు ప్రభు, నన్ను స్థిరపరచు ప్రభు, నన్ను బలపరచు ప్రభు, నాకు జయమి ఇచ్చే ప్రభు, నన్ను స్నేహిస్తున్నావా ప్రభు, నన్ను క్షమిస్తున్నావా ప్రభు, నన్ను సహిస్తున్నావా ప్రభు, నీకు వందనాలయ్యా. స్తోత్రార్హుడా, మహాఘనుడా, మహోన్నతుడా, నమ్మదగిన ప్రభువ, అద్వితీయ సత్యదేవ, మమ్మను ఆవరించు ప్రభువ, మమ్మను ఆదరించు ప్రభువ, మమ్మను అద్దరి చేర్చే ప్రభువ,
మా జీవితాల్లో అద్భుతాలు చేసే ప్రభువా మా చేష్టలన్నీ సహిస్తూ అరణ్య మార్గాన మమ్మల్ని నడిపిస్తున్న ప్రభువా నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నా కాలములు సమయములు మీ స్వాధీనములో ఉంచుకున్నారు అలాగు చేయటం మీకు ఇష్టమైనది ప్రభువా ఎవరెవరు తమ పాపం విషయమై దిగులు పడి పశ్చాత్తాపడి రక్షణ పొందాలని ఆశిస్తున్నారు వారిని మీ కుమారుని రక్తధారల్లో కడిగి పాప దాసత్వం నుండి విడుదల చేయండి నమ్మిన మాలో ఎంతమంది పడిపోయారో ఎంతమంది సంతృప్తికరంగా జీవించలేకపోతున్నారో ఎంతమంది మీ సన్నిధిలో ఒప్పుకోలు చేసుకొని ఇకనైనా నన్ను నిలబెట్టు స్థిరపరచు నడిపించు కాపాడని నీకు సమర్పించుకొనుచున్నారు వారి కమిట్మెంట్ వారి ఒప్పుకోలు వారి సమర్పణ వారి ఆశ మీరు అంగీకరించండి ప్రభువా ఆశను భంగము చేయవాడవు కావు కదా కన్నీళ్లతోన విశ్వాసులను మీరే ఆదరించండి బాష్ప బిందువులు మీరే తొడవండి నిస్సహాయులుగా ఉన్న వారికి సహాయం ఇవ్వండి నిరుద్యోగులుగా ఉన్న వారికి ఉద్యోగాలు ఇవ్వండి విశ్వాస యాత్రలో బలహీనులుగా ఉన్న వారిని ఆత్మలో బలపరచండి శరీరమును ఆస్పదము చేసి కొనక ఆత్మచేత నడిపించబడి ఆత్మ ఫలము ఫలించే వారినిగా జూమ్ ద్వారా కనెక్ట్ అయిన వారందరినీ హెడ్బెడ్ షారూన్ అసెంబ్లీలో కానీ కడప బెరాక వేతని అసెంబ్లీస్లో కానీ ఇంకా ఎవరు కనెక్ట్ అయిన అందరికీ మీ కృపను కుమరించమని ప్రార్థిస్తున్నా ఈ నామాన్ని ఘనపరచండి భూమి మీద మీకు సాక్షులుగా ఉండాలి నాకు సహాయం చే అరణ్య ప్రదేశంలో మీరు కనుగొన్న యాకోబు మిమ్మును ఎలాగు కనుగొన్నాడో మీకు ఎలాగ అర్పించుకొని మీ మార్గాల్లో ఆరాధికుడుగా సాగిపోయాడో దీర్ఘదర్శిగా ముగించాడో సుగంధ ద్రవ్యాలతో కూడిన అనుభవంతో తన యాత్రా జీవితాన్ని అలా ముగించాడు అలాగ మీరు మాకు నియమించిన దినాలు ముగించడానికి కృపను చూపించాలి మేము అశక్తులము బలహీనులమని ఒప్పుకొనుచు మీ కృపతో నింపి మమ్మను కాపాడుదురని మీకు సాక్షులుగా జీవించడానికి ఇంకా మాకు అవకాశం ఇమ్మని ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా గృహాలకు మీ సమాధానముతో పంపించుదురని మా ప్రభువైన క్రీస్తు యేసు ఘనమైన నామమున స్తుతులు అర్పించి దేన మనస్తో వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్.